విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలని విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లని చంద్రశేఖర్ కోరారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం సంక్షేమం విద్యార్థులకు మెటీరియల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు విలువలు సామర్థ్యాలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలో వసతి గృహానికి ఆర్వో ప్లాంట్ మంజూరుకు కృషి చేస్తానన్నారు. గజపతి నగరం శాసనసభ్యులు బస్స అప్పల నరసింహ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్యలో కేరళ రాష్ట్రానికి పోటీగా నిలబడేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు బ్రాండెడ్ ల్యాప్టాప్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఆంగ్ల విద్యా బోధన వల్ల దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇబ్బందులు ఉండవన్నారు. అమ్మఒడి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజులు ఆర్వో ప్లాంట్ కూడా పెట్టి మీ ఎక్కడ కూడా తాగడం ఇబ్బంది లేకుండా చేసే పరీక్ష కూడా తీసుకొస్తున్నాం. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ప్రజాపతి తాగడానికి సరిగ్గా నీళ్లు ఉండేవి కాదు. వాష్రూములు సరైన వసతులు ఉండేవి కాదు. వాష్రూమ్ ఉన్నా దానికి రన్నింగ్ వాటర్ ఉండని పరిస్థితి గతంలో ఉండేది. అలా కాకుండా ఈరోజు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుతున్న స్కూల్స్ మీరు ఒకసారి చూసినట్టయితే గతానికి ఇప్పటికి భిన్నంగా మారింది. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము చదువుకున్నప్పుడు కూడా ఆ రోజు గచ్చలు కూడా సరిగ్గా ఉండే పరిస్థితి కాదు. ఆ రోజు పట్టాల పట్టుకొని కిందన పట్టుకొని గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము స్కూల్స్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి. ఈరోజు మీకు అందరికీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు. అంతేకాకుండా ఒక బైజూస్ అనే ఒక యాప్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని అంతా కూడా మీ అందరికీ కూడా 8th స్టాండర్డ్ నుంచే మీకు ఆ ట్యాబ్ ఇచ్చి మీ అందరికీ కూడా విలువల్ని స్టాండర్డ్స్ని పెంచే విధంగా మీ ప్రపంచాన్ని అంతా కూడా మీ అరచేతిలో తీసుకొచ్చే విధంగా మీకు చదువు చెప్పించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంతేకాకుండా మన విద్యాశాఖ మంత్రి పెద్దల బొత్స సత్యనారాయణ గారి ఆలోచన. అంతేకాదు ఈరోజు నుంచి మీకు అందరికీ కూడా అమ్మఒడితో పాటు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు మీకు ల్యాప్టాప్లు కావాలన్నా కూడా దానికి ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్లు కొన్ని ఇచ్చడానికి. ఏదో ల్యాప్టాప్లు అంటే ఈ మామూలుగా మార్కెట్లో దొరికే కాకుండా బ్రాండెడ్ ల్యాప్టాప్లు కొనే విధంగా ఈరోజు నాడు నేళ్ళు మీ ఫ్యాన్లు కూడా బ్రాండెడ్ ఐటమే. మీ ఫ్లోరింగ్ దగ్గర నుంచి మీ గచ్చు మీ ఫ్యాన్ల దగ్గర నుంచి మీ టేబుల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈవెన్ మీకు వైరింగ్ చేసేది కూడా ఫిన్లెక్స్ వైర్తోనే మీకు బ్రాండెడ్ ఐటమ్తోనే కనుక ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండే విధంగానే కాంట్రాక్టులకు ఎవరికి లబ్ధి చేకూర్చే కాకుండా అది కూడా టీచర్స్ ద్వారానే వర్క్ చేయించే విధంగానే నాడు నేడు కార్యక్రమాలు ఆ రోజు కొత్త డబ్బులతో వేసుకొని ఆ రోజు హాస్టల్ ఓపెన్ చేస్తాం. ఆ రోజు ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు చదువుకోవాలి, పేరెంట్స్కి అంటే భయం, ఆడపిల్లలు కానీ ఇక్కడ పంపిస్తే ఏ విధంగా చదువుకుంటారో ఏ విధంగా ఉంటారన్న భయంతోనేమో చాలామంది పేరెంట్స్ ఏమో పంపించేవారు కాదు. అలాగే అక్కడ హాస్టల్ ఆ రోజు ఓపెన్ చేయడం, ఆ హాస్టల్కి సంబంధించి ఏమైనా రికమెండ్ కావాలంటే మేము కూడా అన్నీ కూడా తిరిగాయి. సైమల్టేనియస్గా ఈ బిల్డింగ్ ఏమో రాష్ట్రం మొత్తం మీద ఏమో ఎలాంటి బిల్డింగ్లు ఏమో మరి కట్టడం జరిగింది. దగ్గర 74-75 బిల్డింగ్లు ఏమో రాష్ట్రం మొత్తం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ హాస్టల్స్ ఈ దాని హాస్టల్ని ఉపయోగించుకోలేదు. దీనికి ఏంటంటే ఈ బిల్డింగ్లు ఆడితే ఆర్ఎంఎస్ సంబంధించిన బిల్డింగ్స్ ఇవి, ఇది స్టేట్లోనే దీని ఏమో ఖాళీగా ఉంది కాబట్టి దీని ఏమో మా పిల్లలేమో శుభ్రంగా హాస్టల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అని మినిషి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి మా పిల్లలకు సంబంధించి హాస్టల్ ఏదో ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని ఏమో కాలేజ్ హాస్టల్ కానీ ఇస్తే ఇబ్బంది బాగుంటుంది. ఎందుకంటే నియోజకవర్గ పరంలో ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నారు కాబట్టి ఇవ్వాలంటే వెంటనే కలెక్టర్ గారును మరి మినిషి గారు దీనికి ఒప్పించి దీని హాస్టల్ని ఓపెన్ చేయడం, దీనికి సంబంధించి హాస్టల్ అయితే ఇచ్చాం. దీని కారణం సీఎం గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడూ లేని కనీ విని ఎరుగినటువంటి స్కీమ్లు అన్ని విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు ఆయన. వసతి దీవెన అని, విద్యా దీవెన అని, అమ్మఒడి అని ఇలా మొదలగు ఎన్నో స్కీమ్ని ఆయన లాంచ్ చేశారు. దానివల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
అలాగే అంతకు ముందు అయితే చాలా మంది కూడా మా హాస్టల్ అంతకు ముందు చాలా మంది స్టూడెంట్స్ ఏమనేవారంటే ఆ హాస్టల్లో ఫెసిలిటీస్ ఏం బాగాలేవు, మేము ఎవరైనా చదువుకోలేకపోతున్నాము, సరిగా ఉండలేకపోతున్నాం అనేవారు. కానీ ఈ హాస్టల్కి వచ్చిన కాడి నుంచి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరిపోయిన అన్ని రూమ్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు చక్కగా కల్పించారు. ఆర్ఎంఎస్ఏ నిధులతో చక్కగా ఎంపీ గారు కూడా అన్న మాట ప్రకారంగానే 8 లక్షల నిధుల నుంచి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు మంజూరు చేయడం, ఇంత తొందరగా బెడ్స్, మ్యాట్రసెస్, కిచెన్ సామాగ్రి అన్నీ రావడం మా స్టూడెంట్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎంతో మంది అయితే స్టూడెంట్స్ ఏమనుకునేవారంటే ఆ హాస్టల్లో ప్లేస్ సరిపోయేది కాదు, సరిగా ఉండేవారు కాదు, దానివల్ల చదువుని హాస్టల్కి వచ్చి మానేసేవారు, క్విట్ అయిపోయేవారు. కానీ ఇక్కడికి వచ్చిన దాని నుంచి ఎంతో మంది మేము ఇంకా రావాలి, ఇంకా చదువుకోవాలి అన్నట్టు ఉన్నారు. కాబట్టి ఇంత ఇంత మంచి పనికి సహకరించినటువంటి సాస్ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజుల్లో మహిళ అనేది ఎన్నో విషయాలు ప్రపంచంలో సాధించలేదంటూ ఏమీ లేదు, అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు. సో మహిళా సాధికారికి ముందడుగు వేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దిస్ ఇస్ ద బేస్మెంట్ ఆఫ్ ది ప్రతిదానికి కూడా ఇబ్బంది పడేవారు. ఈవెన్ కరెంట్ ఫెసిలిటీ అవ్వనివ్వండి, వాటర్ ఫెసిలిటీ అవ్వండి, మాకు సరిపోయినంత రూమ్స్ కూడా ఉండేవి కాదు. అటువంటిది హాస్టల్కి చిత్తయ్య నుంచి